హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్లో ఆకాశంలో కొన్ని ఏరోప్లాన్స్ వెనుక నుండి స్మోక్ ఎందుకు వస్తుంది, విమానం గాల్లో ఉన్నప్పుడు పిడుగు పడితే ఏమవుతుంది, విమానం కిటికీ అద్దానికి చిన్న హోల్ ఎందుకు ఉంటుంది, రాత్రి సమయంలో విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు క్యాబిన్లోని లైట్స్ని ఆఫ్ మరియు ఆన్ ఎందుకు చేస్తారు, విమానాలు లీటర్కి ఎంత మైలేజీని ఇస్తాయి, విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మన ఫోన్ని స్విచ్ ఆఫ్ కానీ ఫ్లైట్ మోడ్లో కానీ పెట్టమని సూచిస్తారు ఎందుకు, ఏరోప్లేన్ సీట్స్ బ్లూ కలర్లోనే ఎందుకు ఉంటాయి, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు ఏ కలర్ షర్ట్స్ వేసుకోవాలి. అసలు విమానం ఎంత ఇంధనాన్ని తాగుతుంది అని చాలామంది తెలుసుకోవాలనుకుంటారు. బోయింగ్ 747 అనే ఒక విమానం సెకండ్కి 4 లీటర్ల ఇంధనాన్ని తీసుకుంటుంది. 10 గంటల ప్రయాణానికి ఈ విమానం సుమారుగా 150,000 లీటర్ల ఇంధనాన్ని తాగుతుంది. బోయన్ వెబ్సైట్ ప్రకారం ఈ విమానం 1 కిలోమీటర్ ప్రయాణించడానికి 20 లీటర్ల ఇంధనాన్ని తాగుతుందంట. ఈ విమానంలో సుమారుగా 500 మంది ప్రయాణికులు ప్రయాణించగలరు. కొన్ని విమానాల్లో అంటే యుద్ధానికి ఉపయోగించే విమానాల్లో 18 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందంట. కానీ ఆ విమానాల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించగలరు. అలాగే అది ఫాస్టెస్ట్ విమానం కూడా. కానీ ఈ బోయింగ్ లాంటి విమానాలు హెవీ ఇంజన్తో హెవీ కెపాసిటీతో ఉంటాయి, కాబట్టి వీటి మైలేజ్ కానీ ఏదైనా కానీ తక్కువగా ఉంటుంది. ఇది సుమారుగా గంటకి 900 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. విమానాల్లో ఎక్కువ ఇంధనాన్ని ఖర్చు చేయకుండా ఉండడానికి వీటిని స్ట్రైట్గానే ప్రయాణించేలా చేస్తారంట. పిడుగులు పడితే విమానాలు పేలిపోతాయా? ఈ అనుమానం చాలామందికి ఉంటుంది. నిజానికి ఏవియేషన్ చరిత్రలో 1963 నుండి ఇప్పటి వరకు ఈ కారణంగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. నిజానికి పిడుగులు చాలా విద్యుత్తుతో ఉంటాయి. అయితే ఆధునిక ఇంజనీరింగ్ పరిజ్ఞానంతో క్యాబిన్ ఇలాంటి ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా డిజైన్ చేయడం జరిగింది. విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మన మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయమంటారు. ఎందుకంటే అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు మొబైల్ అనేది భూమి మీద ఉన్న సెల్ టవర్స్ నుండి సిగ్నల్స్ కోసం సెట్ చేస్తుంది. 1-2 అయితే పర్వాలేదు, కానీ ఫ్లైట్లో ఉండే మొబైల్స్ అన్నీ కూడా ఆన్లో ఉంచితే ఫోన్స్ అన్నీ కూడా సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాయి. దానివల్ల అక్కడ రిలీజ్ అయ్యే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వల్ల ఒక రకమైన రేడియో పొల్యూషన్ ఏర్పడుతుంది. ఇది పైలట్లో ఉండే కార్పెట్లో ఉండేటువంటి నావిగేషన్ ఎక్విప్మెంట్ మరియు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్తో ఇంటర్ఫియర్ అవ్వడంతో పైలట్లకు ఒక రకమైన నాయిస్ వినపడుతుంది. ఆ శబ్దాలు పైలట్లకి చిరాకుని తెప్పిస్తాయి. అందువల్ల ఫ్లైట్లో ప్రయాణిస్తున్నప్పుడు మొబైల్ని ఏరోప్లేన్ మోడ్లో కానీ లేకపోతే స్విచ్ ఆఫ్ కానీ చేయమని సూచిస్తారు. ఏరోప్లేన్లో ఉండే సీట్లకి బ్లూ కలర్ని ఎందుకు పెడతారంటే, బ్లూ కలర్ పెట్టడం వెనక చాలా కారణాలే ఉన్నాయి. కలర్ సైకాలజీ ఎక్స్పర్ట్స్ చెప్పిన ప్రకారం శాంతిని, శాంతి అంటే అమ్మాయి కాదండే బాబోయ్, శాంతి అంటే పీస్, నిశ్శబ్దం మరియు స్పష్టతని తెలియజేస్తుందట. బ్లూ కలర్ వల్ల హార్ట్ రేట్, బ్రీతింగ్ తగ్గుతుందంట. ఈ కలర్ నమ్మకాన్ని కూడా పెంచుతుందంట. అందుకే జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళేవారు ఎక్కువగా బ్లూ కలర్ని ఎంచుకుంటారు. 1970 నుండి 1980 వరకు ఎయిర్ ట్రావెల్స్ వాళ్ళు ప్రశాంతత గురించి ఆలోచించలేదంట. బ్లూ కలర్ అనేది పెట్టడం వెనుక అర్థం ఏంటంటే ప్యాసెంజర్స్కి ప్రయాణం పీస్ఫుల్గా నిశ్శబ్దంగా జరగాలని, అలాగే బ్లూ కలర్ పెట్టడం వల్ల సీట్ కూడా నీట్గా కనిపిస్తుంది అంట. ఆకాశంలో ప్రయాణించే కొన్ని ఏరోప్లేన్స్కి వెనక భాగంలో పొగ ఎందుకు వస్తుందంటే, విమానం వెనుక ఆకాశంలో పొగ కనిపిస్తే అది జెట్ విమానం అని అర్థం. విమానం వెనుక భాగం నుంచి అత్యంత వేగంగా బయటకు వచ్చే పొగనే జెట్ అంటారు. ఈ విమానం భూమి నుంచి మామూలు విమానాల కంటే ఎక్కువ ఎత్తున ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ విమానానికి అంత స్పీడ్గా వెళ్ళడానికి కారణం దాని వెనకాల నుండి వచ్చే జెట్. ఇది ఎలా జరుగుతుంది అంటే, న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఒక బాల్ని గోడకి కొడితే ఎంత స్పీడ్తో ఆ బాల్ వెళ్ళిందో అంతకంటే రెట్టింపు వేగంతో ఆ బాల్ వస్తుంది.
సపోజ్ ఒక బెలూన్ బాగా ఊది ఒక్కసారిగా అందులోని గాలి వేగంగా బయటికి రావడం, దానికి వ్యతిరేక దిశలో ఆ బుడగ దూసుకుపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ సూత్రం ఆధారంగానే జెట్ విమానాలు, రాకెట్స్ పనిచేస్తాయి. జెట్ విమానం వెనుక భాగంలో ఉండే ఒక పెద్ద అలలోకి వాతావరణంలోని గాలిని పీల్చుకునే ఏర్పాటు ఉంది. అలా చేరిన గాలిపై ఆ అలలు అత్యధిక పీడనాన్ని కలిగిస్తాయి. ఆ వేడిగాలి ఉన్న అలలో పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాన్ని మండిస్తారు. విమానం వెనుక నుంచి అత్యంత వేగంతో ఊదిన బెలూన్ నుండి గాలి వచ్చినట్లుగా బయటికి దూసుకు వస్తుంది. వాయువేగం వల్ల అలా ఏర్పడిన ప్రతి చర్య వల్ల జెట్ విమానం ముందుకు ప్రయాణిస్తుంది. విమానం ఎక్కువ వేగం వద్ద ల్యాండ్ మరియు విమానం బరువుని మోయడానికి టైర్లు తట్టుకోగలవా అని చాలామందికి డౌట్ ఉంటుంది. నిజానికి ల్యాండింగ్ సమయంలో ఎలాంటి ఆటంకాలు ఎదురైనా పేలుడికి గురి కాని విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ టైర్లు 38 టన్నుల బరువుని మోయగలవు. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు క్యాబిన్లోని లైట్స్ని రాత్రి సమయంలో ఆఫ్ మరియు ఆన్ ఎందుకు చేస్తారంటే, ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పారిపోవడానికి మెలకు రావడానికి ఇలా చేస్తారు. పగటిపూట ఎలాగో మెలకుగానే ఉంటారు కాబట్టి చేయని అవసరం ఉండదు. విమానంలో ఉన్న కిటికీకి చిన్న హోల్ ఉంటుంది, ఎందుకంటే విమానంలో ఉండే క్యాబిన్ ప్రెజర్ని తగ్గిస్తుంది. విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు క్యాబిన్లోని లైట్స్ని రాత్రి సమయంలో ఆఫ్ మరియు ఆన్ ఎందుకు చేస్తారంటే, ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే పారిపోవడానికి మెలకు రావడానికి ఇలా చేస్తారు. పగటిపూట ఎలాగో మెలకుగానే ఉంటారు కాబట్టి చేయని అవసరం ఉండదు. ఇంకా ఫైనల్లీ క్వశ్చన్ టైం. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ ట్రై చేయండి. చాలామందికి లాలీపాప్స్ తినడం అంటే ఇష్టం. ఆ లాలీపాప్ పుల్లకి చిన్న హోల్ ఉంటుంది, ఎందుకు ఉంటుందో కామెంట్ చేయండి. మీరు ఆలోచించిన ప్రకారం మీ రీజన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. వాట్సాప్, ఫేస్బుక్లో ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతకు ముందు వీడియోలో లవ్ సింబల్ ఈ షేప్లోనే ఎందుకు ఉంటుంది, న్యూస్ పేపర్కి క్రింది భాగంలో 4 రంగుల చుక్కలు దేనికి ఉంటాయి తెలుసుకోవాలంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో మీద ట్యాప్ చేయండి.